Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అవును, చంద్రబాబు అంటే బాగా భయం, అచ్చినాడు అంటే బాగా భయం మాకు. అలా అప్పుడు అలా ఊహించుకోకపోతే రాజకీయ పార్టీ ఆయన ఎట్లా నడుపుతాడు పార్టీని? ఆయన మీ పంచన ఉంటున్నాడు ఇక్కడ, మాకేంటంటే అమ్మో కేసీఆర్ గారి దగ్గర ఉంటున్నాడు ఇక్కడే భయం. చంద్రబాబు వెనకాల కేసీఆర్ గారు ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు కాబట్టి హైదరాబాద్లో 6-7 నెలల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాడని భయం మాకు. ఏమంటది భయం? ఎలక్షన్లు పెట్టింది ఎవరు? ఎలక్షన్లు పెట్టినామని చెప్పి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. భయం అయితే అసలు నోటిఫికేషన్ ఇవ్వటం ఎందుకు అవుద్ది? వెనక్కి ఎక్కడ వెళ్ళారు? ఏమని చెప్పారు? ఏమని ఎందుకు అంటే నా ఇష్టం అని చెప్పాడా? ఏం చెప్పారు? మరి అదే, మరి ప్రభుత్వం బాధ్యత ప్రజల యొక్క ప్రాణాలు కదా. ఎన్నికల కంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల కంటే అంటే ముందు కోవిడ్ అనేది సంపూర్ణంగా అయిపోతే వెళ్తాం పెద్ద ఇదే ఉంది. ఇప్పుడు పరిపాలన స్తంభించలేదు, పరిపాలన ఆగిపోయేది ఏం లేదు కదా. గ్రామ స్థాయిలో అన్ని చోట్ల వ్యవస్థలను ఏర్పాటు చేశాం, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం, ప్రతి ఇంటిని కేర్ తీసుకునేటువంటి పరిస్థితి తీసుకున్నాం. ఏ వ్యక్తి ఇంటి నుంచి ఆ గ్రామం నుంచి బయటకు రాకుండా అన్ని పనులు అయిపోయేట్టు పెట్టాం. కనీసం మీ సేవా కేంద్రానికి కూడా వెళ్లాల్సిన పని లేదు. సచివాలయంలో వాలంటీర్ కాగితం తీసుకెళ్లి సచివాలయంలో దగ్గర 600 రకాల సేవల్ని సచివాలయంలో ఏర్పాటు చేశాం. మీరు ఒక కుల సర్టిఫికెట్కి కానీ, ఒక ఇన్కమ్ సర్టిఫికెట్కి కానీ, లేదా మీకు ఏ సర్టి ఇట్లాంటి సర్టిఫికెట్లకు కానీ, లేదా ఒక పాస్పోర్ట్స్ కానీ కానీ ఏది మీరు ఊరు దాటి వెళ్లాల్సిన పని లేదు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేదు, ఎండి ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేదు. అన్ని సచివాలయంలో జరుగుతున్నాయి. ప్రతి 70 ఏళ్లకి 60 ఏళ్లకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేశాం. రెగ్యులర్గా వాలంటీర్ ఆ ఇళ్లతో మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాడు, వాళ్ళతో టచ్లో ఉంటారు, వాళ్ళు సచివాలయంలో కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటారు. కాబట్టి వ్యవస్థ ఎక్కడ ఆగలేదు కదా, జరుగుతోంది. అయినప్పటికీ కూడా మనం రాజ్యాంగం ప్రకారం లోకల్ బాడీస్ ఉండాలనే వెంటనే మేము ఎలక్షన్స్ పెట్టాం. కోవిడ్ ఖచ్చితంగా అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులకి లేకపోతే వైద్య శాఖ అధికారులకి ఉన్నటువంటి నాలెడ్జ్ వేరు, రాజకీయ నాయకుడికి ఉండేటువంటి నాలెడ్జ్ వేరు. మేమైనా హెల్త్ వైద్య శాఖ అధికారుల్ని వాళ్ళని మాట్లాడి ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి, కోవిడ్ అయిపోయినట్టేనా, ఇంకా దీని ఏమైనా విస్తృతంగా వస్తుందా అని చెప్పని. ఇప్పుడు న్యాయస్థానంలోనే రెగ్యులర్గా జరగట్లేదు కదా. ఇప్పుడు కోర్టుకి కొద్ది మంది వస్తారు కోర్టుకి, ఆ కొద్ది మంది వచ్చే కోర్టులకు కూడా సరాసరి వస్తే కోవిడ్ వ్యాపి ప్రబలిపోద్దని చెప్పినది కదా. న్యాయమూర్తులందరూ కూడా ఆన్లైన్లో కోర్టులు కేసులు చేస్తున్నారు. అక్కడ 100 మంది, 200 మంది, 300 మంది, 200 మంది వచ్చేటువంటి కోర్టులోనే మనకి అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మరి ఇన్ని కోట్ల మంది ప్రాణాలతో ఎంత ప్రచారం, అంతమంది ఇళ్లంపడి తిరిగేసి ప్రచారం చేయనప్పుడు ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. చంద్రబాబు అంటే భయం ఏంది? చంద్రబాబు అంటే ఏ భయం ఎందుకు? ఈ సంవత్సరంన్నరలో 7 నెలలు కేసీఆర్ గారు పంచన దాక్కున్నాడని చెప్పిన భయపడిపోయేది మేము హైదరాబాద్లో దాక్కున్నాడని. అంటే తమరు పేరు నాగేంద్ర గారు, రాజకీయ పార్టీ రాజకీయ నాయకుడు పేరు నాని, లేకపోతే అచ్చెన్నాయుడు, లేదా ఇట్లా రాజకీయాల్లో ఏదో ఒక పార్టీలో రాజకీయాల్లో తిరుగుతున్నామని చెప్పని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే ప్రభుత్వాలను ఊరుకోమని మీరు చెప్పేది? రాజకీయాల్లో తిరిగినంత మాత్రాన, రాజకీయ నాయకులతో చుట్టాలు ఉన్నంత మాత్రాన, అంటే చట్టం ఎవరికైనా చుట్టం అనేది ఉంటే తప్ప ఉప్ప మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పేటువంటి యాజమాన్యం స్థలం మాదంటుందా? స్థలం మాదందా? స్థలం మా స్థలంలోకి ప్రభుత్వం వచ్చేసి కొట్టేసింది అని అంటుందా? అంటే ఆ గవర్నమెంట్ స్థలం అంటున్నారు. నోటీస్ ఇచ్చి ఆక్రమించాడా? కొన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు,
ఎవరున్నారో అప్పుడేమన్నా నోటీసులు ఇచ్చి ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి ఆక్రమించాడా? ఆయనేమో గబగబా ఆక్రమించేయచ్చు, ప్రభుత్వం మాత్రం వాళ్ళని గబగబా కాపాడుకోకూడదు. ఇది ఎక్కడ న్యాయమండి? అంటే రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు చుట్టాలో, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టాలో, లేకపోతే సోమవీర్రాజు గారు చుట్టాలో, పవన్ కళ్యాణ్ గారు చుట్టాలో, ఎవడైనా గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించేస్తే ఎవడు మాట్లాడకూడదు, మాట్లాడితే కొడితే ప్రభుత్వం కక్ష సాధింపు. ఏ బాగుంది ఇదేదా? అంతే కదండి. అంటే సామాన్యుడిగా ఆక్రమించేయచ్చు, లేకపోతే రాజకీయ నాయకుడు ఆక్రమించుకోడు. ఆయన కూడా ట్వీట్ చేస్తుంటే కూడా బాగుండేది. నా మానసిక ఆనందం కోసం మా తోడికి ఇంత ఇన్ని ఎకరాలు స్థలం ఇచ్చాను, ఇన్ని కోట్లు విలువైంది, నా మానసిక ఆనందాన్ని పాడు చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన మానసిక ఆనందం కోసం నేను బాధపడితే తను బాధ ఆనందపడతాడనే ఉద్దేశంతో నేను అప్పణంగా ఇచ్చిన ప్రభుత్వ స్థలం 1000 కోట్ల రూపాయల స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడు. ఆయనకి నేను చాలా బాధపడుతున్నాను, అతను ఆనందపడుతున్నాడని చెప్పి పెట్టమనండి. బాగుంటుంది కదా, ఆక్రమించినప్పుడు ఆయన ఆనందపడి కొట్టేస్తే బాధపడితే ఏంటిది అంత? ముందు లోకేష్ చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వ స్థలం ఆక్రమించడం తప్పు, ఒప్ప తన తోడేళ్ళు లోకేష్ తోడేళ్ళు అయినంత మాత్రాన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం అనేది చట్టరీత్యా చట్టానికి లోబడి ఆక్రమించాడా? అది ఆయన చెప్పాల్సింది. పోయి అది ఎవడన్నా ఇంట్లో తప్పు చేస్తే సాధారణమైనటువంటి మనమే అది తప్పురా చేయబాకని చెప్తాం ఇంట్లో వాళ్ళకి. తప్పు చెప్పాల్సిన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పును ప్రోత్సహించే పరిస్థితుల్లో మాట్లాడంటే బరిదెక్కించేశారు. ఇక అంతే అనుకోవాలి. మీకే థ్యాంక్స్ అండి. సరే, ఇదంతా కూడా మీ వృత్తిలో భాగం, ఇది నా రాజకీయ ప్రజా జీవితంలో నా భాగం. అంతేగాని ఇందులో ఇవన్నీ ముగిట్ల వీళ్ళు మధ్య చంద్రబాబు నాయుడు గారు, రాధాకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ రెక్టాక కెమెరాలు మూసేశారనుకుని ఇష్టం వచ్చి రామారావుని తిట్టామని తిట్టారు. అట్లా మనందరం మనమేమో మాట్లాడుకుని అయినా రికార్డ్ అయిపోతుంది.